తెలంగాణలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని 13 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా నారాయణ రెడ్డి, యాదాద్రి కలెక్టర్ గా హనుమంతరావును నియమించింది. ఇక నల్గొండ కలెక్టర్ గా త్రిపాఠి మున్సిపల్ శాఖ డైరెక్టర్ గా టీకే శ్రీదేవి, సిసిఎల్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా మందా మకరందు, టూరిజం డైరెక్టర్ గా కే హనుమంతులు, తెలంగాణ ప్రాధాన్య ప్రాజెక్టుల కమిషనర్ గా శశాంక్, ఐఎన్పిఆర్ ప్రత్యేక కమిషనర్ గా ఎస్ హరీష్ ను నియమించింది ప్రభుత్వం. తెలంగాణలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలోని 13 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా నారాయణ రెడ్డి, యాదాద్రి కలెక్టర్ గా హనుమంతరావును నియమించింది. ఇక నల్గొండ కలెక్టర్ గా త్రిపాఠి, మున్సిపల్ శాఖ డైరెక్టర్ గా టీకే శ్రీదేవి, సిసిఎల్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా మందా మకరందు, టూరిజం డైరెక్టర్ గా కె హనుమంతులు, తెలంగాణ ప్రాధాన్య ప్రాజెక్టుల కమిషనర్ గా శశాంక్, ఐఎన్పిఆర్ ప్రత్యేక కమిషనర్ గా ఎస్ హరీష్ ను నియమించింది ప్రభుత్వం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, తెలంగాణ ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ లను బదిలీ చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా నారాయణ రెడ్డిని, నల్గొండ కలెక్టర్ గా త్రిపాఠిని, యాదాద్రి కలెక్టర్ గా హనుమంతరావును, సిసి ఇండియా డైరెక్టర్ అన్న హనుమంతులను, ఐఎన్పిఆర్ కమిషనర్ గా హరీష్ ను, అదేవిధంగా మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి, టూరిజం డైరెక్టర్ హనుమంతులు, డైరీ కార్పొరేషన్ చైర్మన్ గా చంద్రశేఖర్ రెడ్డిని, నిజామాబాద్ కార్పొరేషన్ కమిషనర్ గా దిలీప్ కుమార్ ను, ఇలా మొత్తం 13 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వము బదిలీ చేసింది. ఇప్పుడే ఉత్తర్వులు కూడా ప్రభుత్వం వెల్లడించింది. అదే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఐఏఎస్ లను స్థానభ్రంశం చేశారు, ఎక్కడికక్కడ బదిలీ చేశారు. 13 మంది ఐఏఎస్ లను తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది, బదిలీ చేసింది. బదిలీ చేసిన వాళ్ళంతా కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. 13 మంది ఐఏఎస్ లను మాత్రం తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేసింది. అందులో రంగారెడ్డి కలెక్టరు, నల్గొండ కలెక్టరు, యాదాద్రి కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వము మార్చింది. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. తెలంగాణలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. రాష్ట్రంలోని 13 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా నారాయణ రెడ్డి, యాదాద్రి కలెక్టర్ గా హనుమంతరావును నియమించింది. ఇక నల్గొండ కలెక్టర్ గా త్రిపాఠి, మున్సిపల్ శాఖ డైరెక్టర్ గా టీకే శ్రీదేవి, సిసిఎల్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా మందా మకరందు, టూరిజం డైరెక్టర్ గా కె హనుమంతులు, తెలంగాణ ప్రాధాన్య ప్రాజెక్టుల కమిషనర్ గా శశాంక్, ఐఎన్పిఆర్ ప్రత్యేక కమిషనర్ గా ఎస్ హరీష్ ను నియమించింది ప్రభుత్వం.